వాడు ఏమి పలికినాడు? వాడు ఏమి చెప్పినాడు? వాడు చెప్పు ఏమిటి? నిన్ను పుడిచిపెట్టా. సరే, వాడు ఏమని పలికినాడు? వాడు ఏమని పలికినాడు? నాలుగు 70 కాదు, 40 ఉంది. అమ్మాయి కూడా సినిమా చూస్తారా? సరే, వాడి పాలు పిండి పిండి గెలిచి చేస్తున్నాం అనుకో. ఎవరికి? నీ యొక్క పెద్దలు నా కొడుకు వచ్చే రోగము ఎవరికి? ఎర్రగా అవుతావు రా, పచ్చగా వస్తా ఉంది. సుస్థైపోయింటే గుద్దాముఖం కడుక్కుండా ముద్దా సంగతి తింటా ఉంటే గొజ్జు పిసుకునే గిన్నె లేక వాళ్ళ గుద్దులా గొజ్జు పిసుకొని తింటా ఉన్నాను. ఆదేళ్ళు భోజనం దాంట్లో బొప్పమాదం వస్తుందంటే పాలు పిండి కదా. మీరు మీరు వాళ్ళ జిడ్డులో గొజ్జు తీసుకొని తినేసారమ్మా. ఇప్పుడు గొజ్జులో తింటి గుంతకాయ మా యావ పిడికడు శనికాయలు పెట్టింటే పూరింటికి అగ్గేసి బొగ్గులేరుకో తింటా అన్నాడు అని చెప్పు. రెడ్డి గారు జోరుపోత చూస్తే నాకే అల్లాడుతుంది. ఏంది? సరే, వాడు ఏమో పలికినాడు? వాడు ఏమని చెప్పినాడు అంటే వద్దులా తిని కాలం అయితే పిడికి శనికాయలు ఎక్కువ పురి దీనికి ఎగిరి చెల్లి నా పులగేసానికి అగ్గిపెట్టి శనిడికి బొగ్గల ఎవరన్నా కనపడితే పారేసిరారా? శివ శివ సంతో శంకర శివ శివ శంభు వాళ్ళు సరిగ్గా తినేసాను. చెప్తాం పాపా. ఏమి జరిపోతా పొరం అది కాటేస్తుంది మళ్ళా నీకే. ఏయ్ చాలమ్మా, శనికాయలు తినేసిరా. శనికాయలు తినిన్నా పొగరు పుట్టింది, సంగతి తిని నా మతం ఎక్కింది. చింతామణి కావక్క, కాగిత్ కివక్క, సెంటర్ లా నాది ఏలాడి ఊలవాడు ఊలవాడు పోక సార్ ఇట్లా ముక్క మీద ముక్కేసుకొని చెక్క మీద చెక్కేసుకొని కడుపు మీద కడిపేసుకొని అతి వైపు విజిల్లేసుకొని ముద్దలాడుతా ఉన్నాడు అని చెప్పు. నీకు ఆ మగం పుట్టిలేదా? ఏంది
పూలవాడే. పూలవాడు భోగం సార్ దగ్గరికి వెళ్ళి వాడు టెపిని అంట వాడు. సరే వాడి టెపిని దగ్గరికి వెళ్ళి చెక్క మీద చెక్క ముక్క మీద ముక్క దాని మీద దాన్ని దీని మీద తినేసుకుని దాని మీద దాన్ని దీని మీద తినేసుకుని అంటే ఆ డిజిల్ వేసుకొని వాడు మగవాడు వాడు నువ్వు మగాడు కదా మగాడు కూడా అట్లయితే నువ్వు మగాడు కాదు వాడు సరే చోటు మగాడు కదా వాడిని భోగం చేసుకోరు రమ్మనివ్వండి చూస్తావా ఏంది ఆధార్ కార్డు పోరా నేను ఏంది ఆధార్ కార్డు భోగం చేసుకుంటా రా భోగం చేసుకొని వస్తా అంటే ఇంకేమి చెప్పొద్దా చచ్చిపోయినా అని చెప్పేస్తా చచ్చిపోయినా అని చెప్పేపో ఇదే లాస్ట్ తిరిగి వచ్చినా అంటే ముఖం పగిలిదే కదా నాలుగు ఎట్లా నాలుగు ఇవ్వడు ఎరుగుంది అయితే ఈయన కూడా ఏమైనా తెలుసుకుంటున్నా పడక ఒక మనిషిని అంటే ఒక బాధ్యని నాలుగు అంబులెన్స్ ఎట్లా వస్తుంది అది చెప్తా చెప్పరా చెప్పి పుట్టుకోసి సరే రమ్మనండి నేను పిలిచాలి పోరా బాగా పెద్దపని చెప్పు తలకాయ మెడకాయ అంటే సరే నా యొక్క ఊరుగున్న పడిపోతాయి నా చేనే పక్కన సరిచిన డాక్టర్ ఉన్నారు నాతో విశ్లేస్తారు మనం చేస్తాను నువ్వు ఇట్లా కుయ్యా కనుక నలుగురు కొడుకులు నా పెండ్లామ్కి నా లంజికి ముగ్గురు కొడుకులు తూట్లు ఎంత ఎంత ఎవరికైనా ముగ్గురు కొడుకులు చేరి కొండటానికి ఎత్తుకుని కాల్చి పూర్తి చేసినారని చెప్పు ఏడు మంది కొడుకులు ఏడు ఈరియా సెంచులకి దింపుకోపోయా అరబీ సముద్రంలోకి వేసిన పుల్లేసి కలిపి నా గజ శూల వేసి గంగా తేడితే ఏడేడు 14 ఏళ్ళయ్యా అరబీ సముద్రం నా యొక్క ఊరు ఉన్నప్పటి మొత్తంలో ఒప్పట్లు కూడా చేస్తాను మీ అక్క అన్న తప్ప నువ్వే మీ అక్క అంటావా తిరిగా వన్ తినేసుకున్నా రమణ ఒప్పట్లో నాకు ఎండి పెట్టినావా తిన్నా కుడికే ఓ చెప్తాపా మెయ్యి వేసి పెట్టావా రారే బెట్టే వాళ్ళ ఇంట్లో పుడాలి పండుగ గణేష్ పండుగ చేసినారు గణేష్ పండుగ ఇంకా 3 దినాలు ముందుగా చేసి వాళ్ళు ముందుగా చేసేది పండుగ నీకు కుడాలు పెడతానంటారా నేను స్వీట్ తినాలి తీసిపెట్టి వెళ్ళమ్మా శనివారం క్లాస్ పోతే పోనీ అది పెడతారు రా నీకే రా బా పోతావా ఫోటో తీసుకోండి అంత టమాటా చెట్లలో పెట్టుకోండి గూజీ కూడా కొట్టుంది అంతా నిన్న మనిషి నేను నా కొడతా
పెళ్లి పెళ్లి ఎట్లా ఉంటా పొందిన పెడతాడు నువ్వు కాదా? ఎప్పుడు ముఖం చూస్తే అంత ముగలో పేపర్ లేరు నాకు అట్లా ఉన్నాడా? ఏ కలవా మళ్ళా
ఉంటుందా లేదా? మాకు ప్రాణం ఎక్కడ ఉంటుందో అట్లా ఎక్కడ ఉంటుంది? రామంలో ఉంటుంది, మాకల్లో ఉంటుంది. మట్టి పరిశ్రమలు కాదు, బాలయ్య డ్రామా చూసినావా? దాంట్లో మా ఇల్లు బకీరికి చిలకలా ఉన్నట్లు ఈ నా కొడుకు కిలకలా ఉంది. చూడరా నాకు చాలా భీమో
ఇటువంటి రాజ్యాలు పరిపాలన చేస్తున్న వాడు మీ అప్పుడు రాయగూరు మా అప్పుడు మా అమ్మనే అప్పుడు మరిచింది కదా మీ అప్పంటే నేను సరే కాని ఇప్పుడు నా యొక్క ఊరు ఉన్నప్పుడు పట్టంలో నేను కొలిసే దేవుడు నా ఇల్లు దేవుడు నీకు ఎప్పుడో తెలుసు కదా ఆయన్నే కదా మీ ఇల్లు దేవుడు ఎరుకోకులు మారమ్మా ఎరుకోటు మారమ్మ అరదేశి పరదేశి వచ్చిన జోగి జంగము వచ్చిన జోగి జంగము వచ్చిన ఈ ఊరులో పక్కన వచ్చిన వచ్చిన ఎప్పుడు ఏ వేళ ఈ పూజనామం పెట్టి నా పరమశివుడు నా పరమశివుడి తలకు చేత వారి వేరన్న క్షమాట తెలియకుండా వచ్చా పోయిందంటే ఎప్పుడు గుర్తు ఇప్పుడు ఒకసారి మన ఇల్లు దేవుడు అనగా ఆ నందీశ్వరుని ఆ సదాశివుని ఆ పరమేశ్వరుని ఒకసారి తెలియపచేతమన్నాయన అలాగే ప్రభు
Thank you.
15 మంది పాలసాపులు, 300 మంది చీటగాళ్ళు, 300 మంది చీటగాళ్ళు, 7 మంది నా కొడుకులు, 7 మంది నీ కొడుకులు, ఆరు మంది నా కొడాళ్ళు, 6 మంది నా కొడాళ్ళు. చాలా కొడుకు ఏం చేస్తావు? నా కథ కోపనిక్యా. నీ కథ నా కథ కోపనిక్యా. ఏం చేస్తావురా? నా ఏంటి పడిందంటలే మరణి కింద యమరాజు కుటుంబ కింద రామాచర సర్వ కింద నా కొడుకులు ఏమైనా పని పాటలు చేస్తున్నారు? ఏడు మంది నా కొడుకులు ఏకమైన పని 15 మంది బాలికాపులు మేము కూడా పోయిరే. ఏడు మంది నా కొడుకులు ఏకమైన పోయిరే. 15 మంది బాలికాపులు మనము కూడా పోయిరే. నా సేద్యములు ఏ రీతిగా ఉన్నాయో విసారించుము. ఏమేమి పని పద్ధతి చూసుకోరాము చేసుకోనస్తాము. Thank you.